ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఈ రోజున యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క కృపను బట్టి ఈ రీతిగా టెక్నాలజీ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ మంచి అవకాశం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయమును మనము గమనించినట్లయితే, ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయ అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం. ఈ వాక్యము మనకి సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు తన ప్రవక్త అయిన హిస్కియా ద్వారా రాజైనటువంటి హిస్కియా దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు పంపినటువంటి ఆ యొక్క వార్త ఏంటి అని మనం గమనిస్తే, ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, నీవు మరణమగుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. జనరల్గా దేవుని నుంచి మనం ఏం ఆశిస్తాం అంటే, ఆశీర్వాదాన్నో దేవుననో మేలులను ఇలాంటి మంచి అనే దానిని దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటాం. దేవుని దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఏదైనా మనకు వస్తుంది అంటే అది మేలు చేసేదే అనుకుంటాం. కానీ యెషయా కూడా ఈ వర్తమానాన్ని దేవుడు చెప్పమన్నప్పుడు వచ్చి రాజైనటువంటి హిస్కియాతో ఇదే మాట చెప్తా ఉన్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఏంటది, నువ్వు మరణమగుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇప్పుడు ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే, సర్వసాధారణంగా ఏదైనా మనం ఊరికి వెళ్ళాలి అంటే మన ఇంటిని చక్కబెట్టుకుని వెళ్తాం. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటిది చక్కగా చూసుకొని వెళ్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు చెప్తున్నటువంటి మాట కూడా అదే, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. దాని అర్థం అయితే మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మరణకరమైన రోగమును ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. మరణకరమైన రోగము కలుగగా. కొన్నిసార్లు బలహీనతలు రోగాలు అనేవి మానవునికి వస్తూ ఉంటే అది సహజం. కొన్ని అసలు పట్టించుకోము మనం, కొన్ని కొద్దిగా పట్టించుకుంటాం, మరికొన్ని ఎప్పుడు పట్టించుకోవాలి. రోగాల్లో రకాలు ఉంటాయి. ఇక్కడ ఈ రోగం ఏంటి అనేది స్పెసిఫిక్గా మనకి వ్రాయకపోయినా, మరణకరమైన రోగము అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు నేను మీకు చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజైనటువంటి హిస్కియా ఏం చేస్తా ఉన్నాడు. సర్వసాధారణంగా ఆలోచన చేస్తే, రాజుగారికి ఇలాంటి వార్తను చెప్తావా అని చెప్పి కొంతమంది రాజులు అవసరమైతే ఇలాంటి వారిని శిక్షించవచ్చు, దండించవచ్చు, అవసరమైతే చంపేయచ్చు కూడా. కారణం ఏంటంటే వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళ దగ్గర అధికారాలు ఉంటాయి కాబట్టి. కానీ హిస్కియా రాజు ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనము ధ్యానించేటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ మాట దేవుని యొక్క సేవకుడి ద్వారా రాజైన హిస్కియా విన్న తరువాత
ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒకటే, ఒక పన్నే, ఒకటే చేశాడు. ఏం చేశాడు హిజ్కియా అని గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నా 5వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితృడైన దావీదునకు దేవుడు దేవుడికి సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం, దేవుడు ఏ సేవకునైతే పంపించి నీవు మరణమోగుతూ ఉన్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. ఆ సేవకుడు తిరిగి తన ఇంటికి వెళ్ళక మునిపే మరలా అదే సేవకుడు మళ్ళీ దేవుడు వెనక్కి పంపించి హిజ్కియాతో చెప్పమంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట. ఆ మాట ఏంటి అంటే, నేను నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. గమనించండి సార్, దేవుడు ఏం చూశాడంటే మన కన్నీరు, మన కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, హిజ్కియా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఏం చేసింది అంటే, దేవుని నిర్ణయాన్ని సహితం మార్చగలిగింది. బా, ఎంత గొప్ప ప్రార్థన అంటారు అది, ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటారు అది. ఇటువంటి ప్రార్థన హిజ్కియా ఇన్ని రోజులు చేశాడు, ఇన్ని నెలలు చేశాడు, ఎన్ని సంవత్సరాలు చేశాడు, కాదు కాదు కాదు, నిమిషాల్లో గంటల లోపులో ఆలోచన చేయండి, జస్ట్ గంటల్లోనే అయిన ఉంటుంది ఆ ప్రార్థన. దేవుని యొక్క ప్రణాళికను సహితం మార్చగలిగింది, అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ రోజున మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని కనుక గమనిస్తే, మన కన్నీటి ప్రార్థనను చూచే దేవుడు, మన దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు, మన ప్రార్థనను అంగీకరించే దేవుడు. కాబట్టి హిజ్కియా ఏం చేశాడు అంటే, ప్రార్థన చేశాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చి తన యొక్క ప్రణాళికను సైతం మార్చుకొని, తన యొక్క సంకల్పాన్ని మార్చుకొని, నువ్వు చనిపోతున్నావు అని చెప్పినటువంటి దేవుడు, మరలా నేను నీకు 15 సంవత్సరముల ఆయుష్ని ఇస్తున్నానని దేవుడు తెలియచేసినట్టుగా వాక్యంలో చూస్తున్నా. అటువంటి ప్రార్థనకు కొన్ని పాయింట్లు అవకాశం అంటే 7 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది కన్నీటి ప్రార్థన, మొదటిది కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క ఆలోచనను మార్చుకునేటట్లుగా చేసింది. కాబట్టి దేవుడు మనలను చూచే దేవుడు, మన కన్నీటిని చూచే దేవుడు. దేవుని యొక్క వాక్యములో అనేకమైనటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా భారము కలిగి, చాలా అంటే చాలా వేదనతో వారి కొరకు ఇతరుల కొరకు కన్నీటి ప్రార్థనలు చేసి, అనేక మంది ప్రార్థనలు చేసి అద్భుత కార్యాలు చూసినటువంటి వారు, చేసినటువంటి వారు దేవుని యొక్క వాక్యములో మనకి చాలా మంది కనబడుతున్నారు. వాక్యములో మనం గమనిస్తే మోషే కానివ్వండి, యెహోషువ కానివ్వండి, ఏలియా కానివ్వండి, లేకపోతే హన్నా కానివ్వండి,
ప్రార్థనలు చేసి వారు గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాలలో చూసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. కాబట్టి కన్నీటి ప్రార్థన విలాప వాక్యములు 2:19 చూసిన నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏం చేయాలంటండి? ప్రార్థించే వారముగా ఉండాలి. ఉదయాన్నే మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మన కొరకు, మన బిడల కొరకు, వారి ప్రాణముల కొరకు ఆయన తట్టు మన చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టముగా తెలియచేస్తా ఉంది. కన్నీటితో చేసినటువంటి ప్రార్థనకు హన్న దేవుడు ఆమెకు తగిన బహుమానమును ఇచ్చినట్టుగా, ఆమె ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేశాము అంటే దేవుడు తగిన రీతిగా ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు. కొన్నిసార్లు ఆ జవాబు మనకు వెంటనే రావచ్చు, కానీ అది మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, అలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. గమనించండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీరు గమనిస్తే హిజ్కియా ఆయన ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చినట్లుగా వాక్యంలో చూశాం. హన్న ఆమె ప్రార్థన చేసినప్పుడు మన సమయంలో 1 గ్రంథము 1 అధ్యాయంలో చదివితే ఈ విషయాలు మనకు కనబడతాయి. 10వ వచనం తర్వాత నుంచి ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసెను. దేవుడు ఆమెకు కూడా జవాబును అనుగ్రహించాను. గమనించండి, ఆమె బిడ్డలు లేక ఆమె గర్భఫలము కావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలమును అనుగ్రహించాడు. అయితే ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు వెంటనే పుట్టేశాడంటారా? లేదు, అది ప్రాసెస్. గర్భఫలం అనేది 9 నెలల ప్రాసెస్. మనకి ఎలాగుండాలంటే ట్యాబ్లెట్ మింగామా తగ్గిపోయిందా అన్నట్టుగా కావాలి కొంతమందికి. ఆ ట్యాబ్లెట్ పనిచేయాలి అంటే కొంత టైం పడుతుంది, దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబును ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. అంతేగాని ఏదో తూతుమంతరంగా చేయాలి కదా అన్నట్టుగా మనం చేసేసామనుకోండి, అటువంటి ప్రార్థన జవాబు వస్తుంది అనుకుంటున్నారా? రాదు. కాబట్టి మన ప్రార్థన మరి దేవునికి అంగీకారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2వ పాయింట్ నేను చదువు అనుకుంటా, 2వ పాయింట్ ఏంటి అని గమనిస్తే ఇక్కడ హిజ్కియాకు ఆ యొక్క వార్త రాగా వినబడగా దేవుని సేవకుడైన యెషయ చెప్పగా తాను చేసిన నెక్స్ట్ మూమెంట్, వెంటనే తను చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థించినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నా. నేనేంటి రాజుని, నాకు ఎలా జరగడం ఏంటి, లేకపోతే నన్ను ఒక మంచి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే నాకు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఏ సైన్యుని పిలుసో లేకపోతే వైద్యులను పిలుసో ఇలాంటివి ఏమి చేయలే. తక్షణమే వెంటనే ప్రార్థన చేసిన వ్యక్తిగా మనము హిజ్కియా గురించి దేవుని యొక్క వాక్యములో చూడవచ్చు. చాలా సందర్భాలలో చాలా మంది ప్రార్థన అనేసరికి ఎన్ని వాయిదాలు వేస్తారో, సరే ఉదయాన్నే ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు కొంతమంది, లేచిన తర్వాత ఎవరో పిలిచారు సరే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చేసుకుందాం ప్రార్థన అనుకుంటారు, వెళ్ళొచ్చిన తర్వాత పర్లేదు టిఫిన్ చేసిన తర్వాత చేద్దామని అనుకుంటారు, టిఫిన్ చేసిన తర్వాత ఏదో పని పడింది సరే పని అయిన తర్వాత చేద్దామని అనుకుంటారు. ఇలాగున్న వాయిదాలు వేసి అనేక మంది ప్రార్థనలను వాయిదాలు వేస్తున్న వారే చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ హిజ్కియా తక్షణమే వెంటనే ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ గమనించవచ్చు.
మూడవదిగా ఇంకొక పాయింట్ నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటి అని గమనిస్తే ఇక్కడ రెండవ వచనంలో కనబడుతోంది, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఎక్కడ ప్రార్థన చేశాడంటండి, జనాలందరిని పిలవండి, సైన్యమందరిని పిలవండి, దేశస్థులందరిని పిలవండి, వారందరి మధ్యలో నేను ప్రార్థన చేస్తా, కాదు 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 గోడ తట్టు త్రిప్పుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఒక్కడే ఏకాంతముగా దేవునిని అడిగినవాడిగా దేవుని దగ్గర ప్రార్థన చేసిన వాడిగా మనకి హిజ్కియా కనబడుతున్నాడు. వాక్య ప్రకారంగా మన జీవితాలలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థనలు వేరు, సంఘ ప్రార్థనలు వేరు, లేకపోతే స్నేహితులతో బంధువులతో ప్రార్థనలు వేరు, లేదా ఏదైనా సభల్లో ప్రార్థనలు వేరు. అవన్నీ ఒకతైతే మన వ్యక్తిగత ప్రార్థన ఒకెత్తు. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తిగత ప్రార్థన కేవలం మనకి దేవునికి మధ్యలో మాత్రమే. నువ్వు ఏదైనా దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు నీ దేవునితో వ్యక్తిగతముగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హిజ్కియా అదే చేస్తా ఉన్నాడు, వ్యక్తిగతముగా దేవుని దగ్గర మాట్లాడుతూ దేవుని దగ్గరికి తన యొక్క మరి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నట్టుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ప్రార్థన చేస్తున్నారా అంటే ఏదో ఉదయం లేచిన వెంటనే అలా పడుకునే బెడ్ మీద ఒక సెకండ్ చేసుకుంటున్నానండి, పడుకునే ముందు ఏదో అలసిపోయి ఉన్నాను కాబట్టి ఏదో చేసుకుంటున్నానండి, అలాంటి నామకార్త ప్రార్థనలు పనిచేయవు. దేవునితో వ్యక్తిగతముగా ఏకాంతముగా మాట్లాడగలిగే వారు ఉండాలి. అట్టి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా ఈ యొక్క రాజు ఎలా ప్రార్థన చేశారు అని మనం ఆలోచన చేస్తే నాలుగవదిగా ఇంకొక పాయింట్ చెప్తున్నాను, మూడవ వచనంలో కనబడుతుంది, యెహోవా యథార్థ హృదయుడున్నాయి. ఎలా ప్రార్థన చేస్తాడంటండి, యథార్థముగా యథార్థ హృదయముతో దేవుని దగ్గర. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుట యథార్థముగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. మనము ఎంత యథార్థముగా ఉన్నాము అనేది దేవుడు చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయులు ఎక్కడున్నారు అని దేవుడు వెతుకుచూ ఉన్నాడు. మనకి యథార్థ హృదయమును దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యాలు స్పష్టముగా తెలియచేస్తా ఉన్నాయి. గమనించండి, మనం అడగకపోయినా దేవునికి మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, మన అవసరతలన్నీ ఆయనకి తెలుసు. కానీ మనం యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తున్నామా లేదా, యథార్థ హృదయంతో మనం జీవించగలుగుతున్నామా లేదా అని మనల్ని చూడటానికి మనము దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ హిజ్కియా తాను యథార్థముగా బ్రతికాడు కాబట్టి, యథార్థముగా జీవించాడు కాబట్టి దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు, దేవా యెహోవా నేను యథార్థ హృదయుడనై నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా. ఆలోచన చేయండి, మన జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేను యథార్థంగా ఉన్నాను కదా అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? నువ్వు నిజంగా యథార్థత కలిగి ఉంటే అలాగా ప్రార్థన నీవు కూడా చేయగలవు అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని గమనిస్తే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, మూడవ వచనంలోనే, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో. ఏం చేశాడంటండి హిజ్కియా రాజు, ఈ లోకములో ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడంటే దేవుని సన్నిధిలో. ఆయన చెప్తా ఉన్నాడు, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో.
ఒకటి సత్యమును అనుసరించి నడుచుకున్నాడు, రెండవది ఆయన సన్నిధిలో నడుచుకున్నాడు. ఆయన సన్నిధిలో నడవగలిగే వారము ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎవరైనా సరే ఎవరి ఇష్టానుసారముగా వారు నడుచుకోవడానికే ఇష్టపడుతున్నారు. మరికొంతమంది అయితే దారుణంగా తల్లిదండ్రుల యొక్క మాటను కూడా లెక్క చేయకుండా వారి ఇష్టానుసారముగా నడుచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో గమనించండి, ఆయన రాజుగా ఉండి కూడా, ఒక దేశానికి రాజుగా ఉండి కూడా ఆయన ఎలా నడిచినా ఎవరు అడగడానికి సరిపోరు. అయినా సరే ఆయన సత్యమును అనుసరించి దేవుని సన్నిధిలో నడిచినటువంటి వ్యక్తిగా వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో సత్యమును అనుసరించి జీవించగలుగుతున్నామా? సత్యమును అనుసరించి నడుచుకోగలుగుతున్నామా? సత్యమును అనుసరించి అంటే ఏదో అనుకుంటున్నారేమో, నేను అన్ని నిజాలే చెప్తానండి, నా నోటంటే అబద్ధాలు రావండి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. నేను ఆ సత్యం గురించి మాట్లాడతలేదు, కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటి సత్యం గురించి నేను మీతో చెప్తా ఉన్నా. దేవుని యొక్క వాక్యమే సత్యము. అందుకని యేసయ్య ఒక మాట అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే యేసయ్యను కలిగిన వారముగా, దేవుని యొక్క వాక్యమును మన హృదయములో కలిగిన వారముగా. చాలా సందర్భాలలో చాలామంది ఎప్పుడైనా బాగోకుండా వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? బైబిల్ని పక్కన తల పక్కన పెట్టి పుడుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నా పక్కన దేవుడు ఉన్నాడు, నా పక్కన బైబిల్ ఉంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. గమనించండి, అది ఉండవలసింది పక్కన కాదు, మన లోపల, మన హృదయంలో. దేవుడు ఉండవలసింది మన హృదయంలో. కొంతమంది సిలువ వేసేసుకుంటారు ఒక చైన్కి, ఏంటి అంటే నేను కూడా క్రైస్తవుడే అని చెప్పుకోవాలన్నట్టుగా. ఆలోచన చేయండి, ఆ సిలువ ఉండవలసింది గుండెల మీద కాదు, మన గుండె లోపల, అంటే మన హృదయంలో. మన హృదయములో క్రీస్తుని కలిగిన వారముగా ఉండాలి, సత్యమును అనుసరించి ఆయన సన్నిధిలో నడుచుకునే వారుగా ఉండాలి. ఇక్కడ హిస్కియా రాజు అదే చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక పాయింట్ మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు అని గమనిస్తే, ఇంకో మాట అంటున్నారు మూడవ వచనంలోనే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. ఏంటంటే ఆయన ఏం చేశాడంట, దేవుని దృష్టికి సమస్తమును అనుకూలముగా జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆలోచన చేయండి, మనం దేవునికి అనుకూలముగా ఏం చేయగలుగుతున్నాం? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో మార్గాల్లో వెళ్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. అవన్నీ దేవునికి అనుకూలంగా ఉన్నాయంటారా? ఒక రాజ్యానికే రాజుగా ఉన్నటువంటి ఈయన హిస్కియా గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారు, నీ దృష్టికి అనుకూలముగా. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో కాదండి, వాక్యం చెప్తుంది సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. సమస్తము ప్రతిదీ అన్ని దేవునికి అనుకూలముగా జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తా ఉన్నా. అసలు ఒక రాజుగారై ఉండి ఆ ప్రజలందరికీ మంచి రాజు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈయన ఏం చేస్తున్నారు, దేవుని దృష్టికి సమస్తము అనుకూలంగా చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టికి సమస్తము అనుకూలముగా ఉంది అంటే ఖచ్చితంగా మొత్తం ప్రజలందరికీ అనుకూలంగా ఉన్నట్టే. కాబట్టి దేవుని యొక్క వాక్యములో సమస్తమును దేవుని దృష్టికి అనుకూలముగా చేశానని చెప్పేసి దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు. ఆఖరిగా
ఇంకొక మాట చెప్తా ఉన్నాను. అదేంటి అంటే, ఇదే మూడవ వచనంలో కనబడుతూ ఉంది, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఆఖరిగా హిజ్కియా దేవుని దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని అడుగుతూ ఉన్నాడు. కృప అంటే సింపుల్, అర్హత లేని వానికి అర్హతను ఇచ్చినదే కృప. పాపులమైనటువంటి మనం మరణించవలసినటువంటి స్థితి, అలాంటిది మనకు దేవుడు తన సిలువ మరణం చేత తన పరిశుద్ధమైన అమూల్యమైన నిర్దోషమైన రక్తమును మన కొరకు ప్రోక్షించి, ఆయన మనకు అర్హత లేనటువంటి మనకు జీవాన్ని ఇచ్చుచూ ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 చూస్తే, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అలాగే రోమపత్రిక 6:23 చూస్తే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అని చదువుతున్నాను. దేవుడు తన కృపను బట్టి ఆయన మనకు, మరణించవలసిన మనకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా దేవుని దగ్గర అదే చెప్తున్నాడు, అయ్యా దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. 7 విషయాలు. 1, కన్నీటి ప్రార్థన, కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని అని అక్కడ వాక్యంలో చదువుతా ఉన్నా. 2, వెంటనే తక్షణమే, మరో మాట ఆలోచన చేయకుండా ఆయన తక్షణమే ప్రార్థన చేసిన వాడుగా కనబడుతున్నాడు. 3, ఆలోచన చేస్తే ఏకాంతముగా ఒక్కడే ఒంటరిగా గోడ వైపు తన తలను తిప్పుకొని ప్రార్థన చేసిన వాడుగా కనబడుతున్నాడు. 4, యథార్థ హృదయముతో ప్రార్థన చేసిన వ్యక్తిగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 5, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో అని చెప్తా ఉన్నాడు. 6, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరిగా 7, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఏదైనా కావచ్చు, అది మనకు చాలా అంటే చాలా పెద్దదిగా అనిపించవచ్చు, మన వల్ల కాదు అన్నట్టుగా అనిపించవచ్చు, నీకు ఎంత పెద్దదైనా దేవునికి సమస్తము సాధ్యమే. మానవులకు సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. కాకపోతే కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మనకు కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి, ఎన్నో ప్రార్థన చేస్తూనే ఉంటాం, అనేక సందర్భాలలో ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఎన్ని సందర్భాలలో మనకి కన్నీరు వచ్చి ఉంటాయి? ఆలోచన చేయండి, మన దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు, మన కన్నీటిని చూచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం మన జీవితంలో అటువంటి స్థితిలోనికి వెళ్దాం, అటువంటి స్థితిని కలిగి ఉందాం, అటువంటి ప్రార్థనను చేసే వరకు ఉందాం. అలా ప్రార్థన చేసి మనకున్నటువంటి ఏదైనా సరే దేవుని దగ్గర మొరపెట్టుకుని దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుందాం, దేవుళ్ళు పొందుకుందాం, సహాయాన్ని పొందుకుందాం. కొద్ది వాక్యం, దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.